కుక్కుగూడ జనజాతర సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోపమని, చెర్లపల్లి జైల్లో చిప్పకుడు తినిపిస్తామని అన్నారు. అధికారం పోయింది, కాలు విరికింది, కూతురు జైలుకు వెళ్లిందని, మానవత్వంతో ఇన్నాళ్లు మర్యాద పూర్వకంగా వ్యవహరించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గురించిన ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తాను జానారెడ్డిలా కాదని, రేవంత్ రెడ్డిని బిడ్డ అంటూ అనటంతో కాంగ్రెస్ రెడ్డిలు ఉత్సాహంతో ఈలడ వేశారు. కేసీఆర్ మాట్లాడే లత్కోరు లఫంగి మాటలకు అంగి లాకు ఊడదీసి చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ అంటూ రేవంత్ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని, కొంతకాలం మేము సంవయనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని, చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారు లాక కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడ ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడ ఉండాలి, అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను.